అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు ఆయనడి సార్ నమస్తే సార్ సార్ టికెట్లు రిలీజ్ చేశారు రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్నాయి ఏం చెప్తారు మన విశాఖ జిల్లా గురించి ఏం చెప్తారు సార్ అందరికీ నమస్కారం అండి ఇవి ఏదైతే సీట్లు అనౌన్స్ చేశారో మరి అవి కొంచెం కొన్ని సీట్లు మరి పొత్తులో భాగంగా మరి జనసేన వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందండి అయితే మరి కొంతమంది ఎందుకంటే పొత్తులు వైపే ఎక్కువ మంది చూస్తున్నారు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో వస్తుంది కనుక వచ్చే అవకాశం ఉంది ప్రజలు ఆదరిస్తారు ఈ రెండు కలిసి వెళ్తే బాగుంటుందనే ఆలోచనలు ఎక్కువ మంది పార్టీలో కూడా ఉన్నారండి మరి అందులో ఉన్నప్పుడు కొంతమంది త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది సో కనుక పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయా నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉంటారనేది నమ్మకం మాకు ఉందండి కొంతమంది టికెట్ వస్తుందని చెప్పి ఆశించిన ఆశావాహుల్లో చాలామంది నిరుత్సాహపరు పరుస్తు పడుతున్నారు ఏమంటారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేను అన్నది ఒకటే ఒకసారి పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అలాగే పార్టీలో గతంలో కన్నా ఇప్పుడు పార్టీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది ఎవరు పనిచేస్తున్నారు ఎవరు ఎలాగున్నారు సో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వడానికే పార్టీ ఆలోచన చేస్తుంది అన్నది మా నమ్మకం అండి సార్ ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే వన్ సెవెంటీ ఫైవ్ కంపల్సరీగా గెలిచి తీరుతామని చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు మీరేమంటారు అదే వాళ్ళు ఆ పకటి కళ్ళలు కంటున్నారండి కన్నాయండి చాలా మంచిది ఎందుకంటే ప్రజలు చూశారు గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన తీరేంటి ఎంత దుర్మార్గంగా ఉన్నారు అసలు ప్రజాస్వామ్య విలువలను ఎలా కూని చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారండి ఆయనకి ఎంత ఎన్ని లక్షల కోట్లకి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఎంతమంది ప్రాణాలు మధ్య ద్వారా వీళ్ళు నాణ్యత లేనటువంటి మద్యం నాసిరికమైనటువంటి మద్యం అమ్మి ఎంతమంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేశారు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అలాగే మొత్తం ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం చేసి కేవలం నియంతిలాగా ఒకవైపు వికేంద్రీకరణ అంటారు తీరా చూస్తే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచే కేంద్రీకృతమై ఉంది ఈ రాష్ట్రానికి ఆ దుష్ట చతుష్టం లాగా ఈ నలుగురే ఉన్నారండి ఒకటి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెదరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత ఈ సాక్షి పేపరు టీవీ వీళ్ళతోనే నడిపిస్తున్నారండి ఇవన్నీ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఎన్ని మాటలు తప్పారు పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి కూడా ప్రజలు గుర్తు గుర్తిస్తున్నారు ఆ కోరికతి డ్రామా కావచ్చు వాళ్ళ బాబాయ్ కేసు కావచ్చు అలాగే మద్య నిషేధం సంపూర్ణ మద్య నిషేధం అనే విషయం కావచ్చు లేకపోతే ఆ సిపిఎస్ రద్దన విషయం కావచ్చు అలాగే సన్నబియ్యం విషయంలో కావచ్చు ఇలాగా అనేక విషయాల మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మాట తప్పారు అవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తే గుర్తు గుర్తుపెట్టుకున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నమ్మకం నాకు ఉందండి ప్రజాధనం అనేక కోట్లు వృధా చేశారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు కదా ఏం చెప్తారు దానికోసండి మేము చెప్పిన తర్వాత మేము చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత వారు సుమారు లక్ష కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు అన్ ప్రొడక్టివ్ సెక్టర్లో వీళ్ళు పెట్టారు వాళ్ళు ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థ ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా నాకు తెలిసి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు వీళ్ళు వాళ్ళ జీతాల రూపంలో పెట్టారు అద్దెల రూపంలోని మెయింటెన్స్ రూపంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది నాలుగు లక్షల మంది ఉద్యోగాలు అంటే నెత్తి మీద ప్రభుత్వం మీద పెట్టుకోవడవా బీటెక్ ఎంటెక్ ఎంఎస్సి పీజీ చేసినటువంటి పిల్లలతో ఇంటింటి తిప్పడవా వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేయడమా ఐదు ఇచ్చి ఇది కాదు ఎప్పుడు కూడా ఒక పా ఒక నా పాలకడకు ఉండాల్సిన ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే ఏ విధంగా వీళ్ళకి ఇండస్ట్రీస్ తెచ్చి వాటికి ప్రోత్సాహాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈరోజు ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ఇంత పోరాటాలు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మందికి ఉపాధి కల్పించింది ఆ విధంగా చేయాలి ఈ ముప్పై రెండు వేలు కోట్లు పెడితే రెండు స్టీల్ ప్లాంట్లు కట్టొచ్చు పది లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అలాంటి ఆలోచన చేసుకెళ్ళాలి అలాగే సలహాదారులు లక్ష కోట్లు అన్నారండి ముప్పై రెండు వేల కోట్లు దీనికి అయింది సలహాదారులకు ఎంత ఖర్చు పెడుతున్నారండి డెబ్బై రెండు మంది సలహాదారుల ఒక్కో సలహాదారులకి ఎలవెన్స్లతో ఆటలతో వీటితో కలిపి పది లక్షల రూపాయలు జీతాలు అంటే ఏడు కోట్ల రూపాయలు అక్కడే అవుతుంది నూట లక్ష నూట నలభై కోట్లు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చారంటే ఏమనుకోవాలండి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అది వాళ్ళు జీతాలు సలహాదారులకు జీతాలు ఇచ్చారంటే ఎవరు డబ్బులు అండి ఏడు వందల కోట్లు పెట్టి రుషికొండని రెండు వందల కోట్లు పాత రిసార్ట్ తీసిస్తారు ఐదు వందల కోట్లు పెట్టి మళ్ళీ రిసార్ట్ నిర్మాణం చేస్తారు చెట్టు కొండంతా దొలిచేశారు డబ్బులు ఎవరు తిన్నదండి అలాగే ఆ పక్కనే రేషన్ షాప్ ఉంది ఆ ఎదురుగానే బండి పెట్టి మళ్ళీ రోడ్డు మీద మనుషులను పెట్టి అందరిని అక్కడే పంచుతున్నారు ఏమనుకోవాలండి అంటే పైసా ఖర్చు లేకుండా అయ్యేదానికి వీళ్ళు సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టారు ఎవరు తిన్నదండి సాక్షి పేపర్ కోసం ఎంత పెట్టారండి అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఎంత పెట్టారండి ఈరోజు సా సిద్ధం అని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు ఈ డబ్బులు అండి రేపు మళ్ళీ ఆయన క్యాంపెయిన్ క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపైనింగ్ కోసం హెలికాప్టర్లో రెండు బుక్ చేశారు కోటి ఎనభై లక్షల రూపాయలు అటా కోటి తొంభై ఒకటి లక్షలు అంటే ఎవరి డబ్బులు అండి ఇవన్నీ ప్రజల డబ్బులు కాదా ఆయన ఆయన వస్తే ఆయన ప్రతి ఒక పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ మీద వెళ్తున్నారు కింద చెట్లు అన్నీ కూడా కొట్టుబడేస్తున్నారు దోపిడీలు సో ఇలాగ నాకు తెలిసి నాకు తెలిసి లక్ష కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని వృధా చేశారు ఇంకా ఇప్పుడు నాశనకమైన మందమ్మి ముప్పై వేల మంది ఆయా ప్రాణాలు కోల్పోయారంటే ఏమనుకోలేండి ముప్పై ఐదు వేల మంది మీకు లివర్ సమస్యలతో బాధపడుతున్నారంటే సో ఇదన్నీ చిన్న విషయాలు కాదు ఏ నాయకుడికైనా సరే నీ ఇల్లు ఎంత బాగా చేసుకుందాం అనుకుంటున్నావో ఆ విధంగా ఈ నువ్వు రాష్ట్రాన్ని బాగా చేయాలనే ఆలోచన ఉండాలి నీ పిల్లలు ఎంత బాగా చదివిస్తున్నావు నీ పిల్లలకి ఎంత బాగా చూస్తున్నావు విధంగా రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకాన్ని చూడగలగాలి దానికి కావాల్సిన అనుక్షణం ప్రతి పైసా కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి వృధా ఖర్చు పెట్టడానికా మాట తిప్పము మడన్ అని చెప్పేసి మాట తప్పను మడం తిప్పను అంటున్నారు అన్ని అబద్ధాలే అలా డబ్బులు ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారు మందు మందు పూర్తిగా నిషేధిస్తానని చెప్పేసి రాబోయే పదిహేను సంవత్సరాలు మందుని తీసుకెళ్ళి మీరు తనఖా పెట్టి అప్పు తెచ్చారంటే నలభై వేలు కోట్లు ఏమనుకోవాలండి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు ఏ విధంగా కోల్పోయారు సార్ నాసిరకమైనటువంటి మందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలస్ అన్నీ కూడా వీళ్ళు ఆ పెట్టుకొని క్వాలిటీలెస్ మందు అమ్ముతున్నారు నాసిరకమైన మందు అమ్ముతున్నారు మీరు ఎక్కడైనా ఎవరైనా బ్రాండు కావాలని చూసుకొని కొనుక్కుంటారు వీళ్ళు ఏం చేస్తారు రేట్ని చూసుకుంటున్నారు డిమాండ్ క్రియేట్ చేసేసి ఆ డిమాండ్తోనేటి రేటు యాభై రూపాయలకి వంద రూపాయలకి నూట యాభై రూపాయల ఎవరికైనా ఈ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయండి మీరు నేను అన్నది ఒకటే నాసి రకమైనటువంటి మందు అమ్మడం వల్ల లివర్ సమస్యలతో ముప్పై ఐదు వేల మంది మీరు ఈరోజు ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నాను బాధపడుతున్నారు ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు ఒకసారి చూద్దాం మీరు ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి క్లియర్గా చెప్తారు ఇలా చూసినట్టునే ఇది జగన్ మందు దెబ్బ అంటున్నారు డాక్టర్స్ ఈ మాట నేను చెప్పిన మాట కాదు అందుకే మీరు ఒక్కసారి కేజీఎస్ దగ్గరికి వెళ్ళిపోయి లివర్ సమస్యల దగ్గర వచ్చిన వాళ్ళందరినీ ఒక్కసారి కనుక్కుంటే ఆ మాట్లాడుకున్న మాటలన్నీ బయటకు వస్తాయి కనుక జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలకి ఖచ్చితంగా తగిన బుద్ధి తనకి శిక్ష పడుతుందని మేము నేను నమ్ముతున్నానండి సార్ ఇప్పుడు ఈ కూటంలో జనసేన టీడీపీ కలిసి కొన్ని సీట్లు అటు ఇటు మార్చడం అంటే ఇప్పటి నుంచో టీడీపీ క్యాడర్ క్యాడర్ అంతా నమ్ముకుని సీట్లు రాలని వాళ్ళు చాలా బాగా ఏం చెప్తారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేను అదే అంటున్నాను పార్టీ రేపు అధికారంగా వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక ఎవరైనా సరే ఆశావాహుల్కి రానటువంటి సీట్ రానటువంటి పరిస్థితి ఉంటే కొంచెం ఓపిక్గా ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేసి రేపు దానికి పార్టీ అందరూ గమనిస్తుంది ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు వాళ్ళకి సమస్య స్థానం అయితే రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది అన్నది విషయాన్ని అందరూ కనుక వాళ్ళు వాళ్ళు మరి పొత్తు ధర్మం ప్రకారంగా కొన్ని సీట్లు కోల్పో కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కొంచెం వీళ్ళు సాయ సహకారాలు అందించాలి దాన్ని పార్టీగా గెలిపించుకొని ఒక రేపు రాబోయేదంటే బూల్ బోల్ పోస్టులు ఉంటాయి నామినేటెడ్ పోస్టులు అన్నీ తీసుకోవడానికి సహకరించాలని చెప్పేసి ఉండాలని దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనం దుర్వినియోగం చేశారు రానున్న రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారు కంపల్సరీగా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది